హీరోయిన్ నయనతారపై టీటీడీ సీరియస్ అయింది. మాఢ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం తీవ్రంగా పరిగణించింది. నయనతారపై పోలీసులకు ఫిర్యాదు చేయనుంది విజిలెన్స్. ఆమెపై ఎలాంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలి అనే దానిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. పెళ్లి తర్వాత శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన నయనతార దంపతులు నిబంధనలు ఉల్లంఘించారు. శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ చేశారు. అంతేకాదు మాఢ వీధుల్లో చెప్పులేసుకుని తిరిగారు. నయనతారను చూసేందుకు జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆమె బాడీ గార్డ్స్ వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఫోటోషూట్ జరుగుతున్నంతసేపు ఆలయం దగ్గర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో నయనతార విఘ్నేష్ శివన్లకు రక్షణగా వచ్చిన ఆలయ భద్రతా సిబ్బంది కారెక్కిచ్చి అక్కడి నుంచి పంపించారు. నయనతార మీద ఇప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తున్నాము. చట్ట ప్రకారం కూడా వస్తారు. మన డీఎల్ గారితో మాట్లాడి ఏమి సెక్షన్ ప్రకారం ఏమి యాక్షన్ తీసుకోవచ్చు వెరిఫై చేసేసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చేయకూడదు, అదే ప్లేస్ కూడా జరగకూడదు, ఫోటోషూట్ చేయకూడదు, అదే నేను చెప్పేది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసో తెలుక ఎవరైనా చేసినప్పుడు మనము ఆ పర్టికులర్ టైంలో పర్టికులర్ డ్యూటీ పాయింట్ దగ్గర సెక్యూరిటీ గార్డు లేకపోవడం వల్ల కొంత లోపం జరిగింది. ఎందుకంటే కొన్ని పర్టికులర్ పాయింట్ దగ్గర మాత్రమే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఎక్కడో చోట చిన్న లోపం జరిగింది. అది భవిష్యత్తులో పునరావృతం జరగకుండా చూసుకుంటాము. ఇలాంటి పరిస్థితులు కూడా అక్కడ దగ్గర ఎవరైనా సెక్యూరిటీ గార్డులు ఉంటే కన్నా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ఏదైనా ఉంటే కన్నా వెరిఫై చేసి ఖచ్చితంగా వాళ్ళని చర్య తీసుకుంటాము. నెంబర్ వన్, నెంబర్ టూ, భవిష్యత్తులో ఇటువంటి దురద సంఘటన జరగకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాము. ఆమె ఆ చెప్పులు వేసుకునే విషయంలో కావచ్చు, వీడియో షూటింగ్ చేసిన దాని మీద కావచ్చు, మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దాని మీద ఏ సెక్షన్ యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళు పరిశీలించి యాక్షన్ తీసుకుంటాం. నయనతార దంపతుల మీద తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ అయింది. మాడ వీధుల్లో చెప్పులేసుకుని తిరగడాన్ని తీవ్రంగా పరిగణించింది. అయితే ఆమె మీద ఆ ఇద్దరి మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారో తిరుపతి నుంచి మోహన్ ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మోహన్, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? దీనికి సంబంధించి కూడా లీగాలిటీస్ గురించి కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏ ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది? మేబి నయనతార విఘ్నేష్ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పి టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చెప్పులు ధరించడం, రెండవది తిరుమలలో అనుమతి లేకుండా ఫోటోషూట్ నిర్వహించడం, ఈ రెండు అంశాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా తిరుమలకు సంబంధించి మాడ వీధుల్లో చెప్పులు ధరించడం నిషేధం. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం అంటూ కూడా టీటీడీ విజీఓ బాలరెడ్డి కొద్దిసేపటి క్రితం ఎన్టీవీతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇదే అంశంపై సాధారణంగా కూడా అక్కడ భద్రతా సిబ్బంది ఉంటారు, వారు అక్కడ చెప్పులు ధరించి వచ్చే వాళ్ళకి సూచనలు చేస్తూ ఉంటారు. ఇవాంటి రోజు నయనతార విఘ్నేష్ దంపతులు వచ్చిన సమయంలో అక్కడ భద్రతా సిబ్బంది లేనటువంటి అంశాన్ని కూడా గుర్తించారు. దీనిపై కూడా భద్రతా సిబ్బందిపై చర్యలు ఉంటాయని చెప్పి కూడా బాలరెడ్డి పేర్కొనడం జరిగింది. మరోవైపు అనుమతి లేకుండా తిరుమలలో ఫోటోషూట్ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాం. మరోవైపు వారిపై ఎలాంటి సెక్షన్లతో కేసు నమోదు చేయాలన్నటువంటి అంశంపై కూడా న్యాయశాఖ అధికారులతో చర్చిస్తున్నాం. వారి సూచనల మేరకు వారిపై ఫిర్యాదులో ఈ సెక్షన్ నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా బాలరెడ్డి పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటాం, అక్కడ శ్రీవారి సేవకులను కూడా నియమిస్తాం, భక్తులకు సూచనలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పి కూడా బాలరెడ్డి పేర్కొనడం జరిగింది. అంటే మోహన్, సహజంగానే తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్ర స్థలము, హిందువుల మనోభావాలకు సంబంధించింది. అయితే సహజంగానే ఎవరి బిలాంగింగ్స్ అవి అక్కడ స్టోర్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ముందుగానే వాటన్నింటినీ కూడా అక్కడ భద్రపరుచుకునే వెసులుబాటు ఉంది. కానీ ఎలా నయనతార దంపతులు అలా చెప్పులతో రాగలిగారు? నయనతార దంపతులు మాడవీధులు చేరుకునేటటువంటి సమయంలో అంతకు ముందు వారు శ్రీవారిని దర్శించుకొని ఆలయ ప్రవేశం నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో వారు పాదరక్షలు ధరించలేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వారు స్వయంగా అనుభవించినటువంటి నేపథ్యంలో రెండోసారి ఫోటోషూట్కి వచ్చేటటువంటి సమయంలో పాదరక్షలు ధరించారని చెప్పి టీటీడీ విజిలెన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వారికి సూచనలు చేయవలసినటువంటి భద్రతా సిబ్బంది లేకపోవడంతోనే ఇలాంటి ఘటన చేసి చోటు జరిగిందని కూడా టీటీడీ భద్రతా అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా మాడ వీధులు ప్రవేశించేటటువంటి మార్గాల వద్ద చెప్పుల కౌంటర్ లో ఏర్పాటు చేశాం. అక్కడ
చెప్పులు ధరించి వచ్చేటటువంటి భక్తులకు కూడా సూచనలు చేస్తుంటాం. వారు ఆ కౌంటర్లోనే వాటిని భద్రపరిచి మాడవీధుల్లోకి చేరుకుంటూ ఉంటారు. ఇవాంటి రోజున నయనతార విజ్ఞేష్ దంపతులు వచ్చిన సమయంలో ఇలాంటి ప్రయత్నం జరగకపోవడం కూడా ఒక ఇలాంటి ఘటన జరగడానికి కారణం అని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. దీంతో బాధ్యులైనటువంటి భద్రతా సిబ్బందిపై కూడా చర్యలు ఉంటాయి అని భద్రతా అధికారులు పేర్కొనడం జరిగింది. మరోవైపు తిరుమలకు వచ్చేటటువంటి వారంతా కూడా శ్రీవారి భక్తులే. వారు నిబంధనలు అతిక్రమించాలన్నటువంటి ఉద్దేశం అయితే ఉండకపోవచ్చు. వారు ఇలాంటి ఘటన తెలియక సమాచార లోపంతోనే జరిగి ఉంటుందన్న భావన వ్యక్తపరిచినప్పటికీ కూడా ఇవాళ రోజు జరిగినటువంటి ఘటనపై భక్తుల నుంచి నిరసనలు వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు నయనతార దంపతులపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నాం. వారిపై ఎలాంటి చక్రల కింద కేసులు నమోదు చేయాలన్నటువంటి అంశంపై కూడా న్యాయశాఖ అధికారులతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. వారి నుంచి ఇది సూచనలు వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు రూపంలో తాము ఈ నయనతార దంపతులపై తెలియజేయబోతున్నామని కూడా బాలరెడ్డి పేర్కొనడం జరిగింది. అంటే మోహన్ ప్రసాద్, వెడ్డింగ్ షూట్ ఒకటి జరుగుతోంది, వాళ్ళు ఫోటో షూట్ లో ఉన్నారని అంటున్నారు, దానికి అనుమతి తీసుకున్నారా? అసలు దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ ఏమైనా జరిగాయా? ఇవన్నీ కూడా భద్రతా వైఫల్యం కింద చూడాల్సి వస్తుంది దేవి. తిరుమలకి సంబంధించి ఎలాంటి షూటింగ్ సంబంధించి అనుమతులు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండవు. తిరుమలకు సంబంధించి చిత్ర యూనిట్ కూడా షూటింగ్ జరపాలన్నటువంటి అంశం గతంలో అన్నమయ్య చిత్రం సమయంలో వచ్చింది. అన్నమయ్య చిత్రానికి సంబంధించినటువంటి నిర్మాత దొరస్వామిరాజు టీటీడీ పాలక మండలి సభ్యుడు కూడా కావడంతో తిరుమలలో ఈ చిత్రానికి సంబంధించి ఒక భక్తికి సంబంధించినటువంటి చిత్రం కావడం, అన్నమయ్య తిరుమలలో సంకరించినటువంటి వ్యక్తి కావడం, ఇక్కడ షూటింగ్ జరిగితే భక్తులకు అదేవిధంగా ప్రజలకు ఒక మంచి రైట్. మోహన్, థ్యాంక్ యూ.